ఓకే అండి, పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం దీన్ని. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి లేదంటే ఆపేయండి. ఓకే అండి, ఈరోజు మా దీవెనమ్మకి దీవెన్ బాబుకి లంచ్ బాక్స్లోకి పన్నీర్ కర్రీ చపాతీ చేయబోతున్నాం అన్నమాట. పిండి అయితే ముందుగానే ఇద్దరికే కాబట్టి కొంచెమే తీసుకున్నా నేను. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కర్రీలో వేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. వాటర్ కూడా రెడీగా పెట్టుకుంటే తర్వాత పిండి చేతితోటి టచ్ చేయకుండా ఉంటుంది అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని మనం సాఫ్ట్గా ఉండాలంటే మడత చపాతీలాగా చేద్దాం, బాగుంటుంది. 12:30 కాబట్టి ఇది నేను 11కే చేస్తున్నాను. గట్టిగా అయిపోకుండా కొంచెం ఫోల్డ్ చేసి చేస్తే చపాతి సాఫ్ట్గా ఉంటుంది. చపాతీకి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి, కొంచెం పూరీకి అయితే గట్టిగా కలపాలి. అలా కలిపితే పూరీలు మంచిగా పొంగుతాయి. దీన్ని సాఫ్ట్గా కలపడం వల్ల మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అది తేడా. ఏ పిండితో చేసినా చాలామంది అక్కడ పూరీలు పొంగట్లేదు మీకులాగా అని అంటారు. మనకేం బేకింగ్ సోడా ఏం వేయాల్సిన అవసరం లేదు దాంట్లో. పిండి కొంచెం ఎక్కువసేపు బాగా కలిపి కొంచెం గట్టిగా కలిపితే పూరీలు బాగా పొంగుతాయి, ఎవరు చేసినా పొంగుతాయి. దాంట్లో ఏం పెద్ద మ్యాజిక్ లేదు, ఏం లేదు. చపాతీ కూడా అంతే, కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు చపాతీ రుద్దేటప్పుడు ఈజీగా సాగుతుంది అన్నమాట. ఇది మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ దీనిపైన మూత పెట్టేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మొత్తం కలిపిన తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇలా కలిపేసాం. దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా తీసుకురా. ఓకే అండి, మనం పన్నీర్ కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇవి చాలా చిన్నగా అవ్వాలి కాబట్టి నేను చాపర్లో వేసేస్తాను. కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి ఇలాగా మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా వస్తుంది దాంట్లో అయితే. ఇది కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. మనం చేసే క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది చాలు. ముక్కలన్నీ చాపర్లో వేసేసుకుందాం. బాబు టమాటా తీసుకురా. తేది ఇవే టమాటా తెప్పు, నువ్వు కూడా అందు టమాటా అందు, అది ఈజీగా వస్తుంది. మంచి రెడ్ కలర్ తీసుకురా. ఓకేనా? ఓకే, చూసారు కదా ఇలా వచ్చాయి అన్నమాట. ఇంత చిన్నగా మనం కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇంత చిన్నగా రావు కూడా. ఇవి కట్ చేసేసరికి మనకి కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది మన గ్రేవీ కర్రీలకి. ఆనియన్ టమాటో చాప్ చేసుకోవాలంటే చాపర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆనియన్ అయిపోయింది కదా, ఇప్పుడు టమాటో కూడా క్లీన్ చేసుకుని దీంట్లోనే వేసేసుకుందాం. డైరెక్ట్ వేయద్దు, కడిగి కట్ చేసేయాలి. ఇక్కడ ఇంకొకటి రేపో, చిన్నవి తెచ్చావు కదా నేను, పెద్దవైతే 2 అన్నా, చిన్నవైతే 3. టమాటో కూడా వేసేసుకుందాం. మిక్సీలోనే వేసుకోవచ్చు మన ఇష్టం, కానీ మిక్సీలో అంత అవసరం లేదు, టమాటో ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి. దోసకాయ తెచ్చు, టమాటో తీసుకురాది. ఇవే పెద్దదంటే టమాటో పెద్దది, దోసకాయ పెద్దది ఏమన్నా నీకు? చూసారా దీవెన్ బాబు ఎలా అబద్ధం ఆడుతున్నాడు. నేను టొమాటో అనే చెప్పిన దీవెన్.
తెచ్చేసరికి నాది అయిపోయింది కూడా కట్ చేయడం. రెడ్ కలర్ లేవా? రెడ్ ఉంటే మంచిగా వస్తుంది మనకి కర్రీ కలర్ఫుల్ గా. రావు కాదు లేవు. నువ్వు అంటావు ఇది నీకు వచ్చా అండం వచ్చా ఏంటి చాప్ చేయడం వచ్చా లాగడం వచ్చు రాకపోతే నీకు దెబ్బలు పడతాయి. ఓకే ఓకే అవ్వా ఓకే అవ్వా ఓకే అవ్వా. ఇవి మండుతాయా? మండదు. టమాటో? టమాటో కూడా మండదు. నీకు తెలీదా పచ్చిమిర్చి మండదు? టమాటో పచ్చిమిర్చి మండదు, టమాటో మండిద్ది. దీవెన చాప్ చేస్తాడు మనం చూద్దాం. ఇంకా చెరుపు ఇంకా చెరుపు రావట్లేదా? దీవెన్ బాబు అయితే హాఫ్ డేలోనే వచ్చేసాడు అనమాట. దీవెన్ బాబుకి పన్నీర్ కర్రీ లేదు. దీవెనమ్మకి లంచ్ బాక్స్ లోకి పన్నీర్ కర్రీ అంతేనా? కాదు. చూద్దాం ఇలా వస్తుంది అనమాట. ఓకే అండి, మనకి పన్నీర్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం పీసెస్ లాగా. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకుందాం. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం పన్నీరు, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పన్నీర్ చాలా మంచిది, పిల్లలకి ఇంకా మంచిది అన్నమాట. దీంట్లో మనకి ఎక్కువ పాలల్లో ఉండే అన్ని ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ చాలా మంచిది. ఇప్పుడైతే మనం కర్రీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పన్నీర్లో. మన తర్వాత కర్రీలో వేసుకుందాం కావాలంటే. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా ముక్కలు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసాను, అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం దాంట్లో. ఇవన్నీ కూడా మనకి బాగా పన్నీర్ పట్టడానికి. మీరు కావాలంటే బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిల్లోనే చేస్తున్నాను, ఈ కలపడం కూడా ఆయిల్లోనే చేసేస్తున్నాను, పన్నీర్ ఫ్రై చేయడం కూడా ఆయిల్లోనే చేసేస్తాను. ఇలా ముక్కలకి అంతా పట్టించిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా పడుతుంది మసాలా అంతా కూడాను. పిల్లలు కాబట్టి నేను గరం మసాలా లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు దీంట్లో, హోల్ గరం మసాలా కూడా వేయట్లేదు. సింపుల్గా చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ కోసం అనేసి. ఓకే, మొత్తానికి అయితే కలిపేసాము, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కడాయి కూడా పెట్టేసుకుందాము. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టిన పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది తీసుకోవడానికి ఒక గరిట తీసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, మరి ఎక్కువగా హీట్ అవ్వద్దండి, ఎందుకంటే వేసిన వెంటనే అడుగంటిపోతాయి కాబట్టి. నార్మల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం.
వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇదే ఆయిల్లో కర్రీ కూడా చేసేసుకోవాలి మనం. కాబట్టి నేను ఆయిల్ కొంచెం ముందుగానే ఎక్కువగానే వేశాను. పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో కర్రీ చేసేసుకున్నాం. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం దగ్గరుండి 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకూడదు, విరిగిపోతాయి. ఓకే అండి, పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే ఆపేయండి. ఓకే అండి, చూసారు కదా పన్నీర్ అయితే ఇలా ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనం పన్నీర్ మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా ఇవి, అది ఆయిల్లో బాగా మిగిలిన ఆయిల్లో ఫ్రై అయిపోయి అలా అయిపోయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వాలి. చిన్నగా చాప్ చేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. అలాగే దీంట్లో మనం టమాటో కూడా యాడ్ చేసుకుందాం. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేద్దాం. టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కారం కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇందాక పన్నీర్ ఫ్రై చేయడానికి వేసాం కదా, కొద్దిగా పసుపు. అలాగే కారం సరిపోతుంది, ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి. ఇది సాల్ట్ ఇందాక దాంట్లో వేసాము, దీంట్లో వేసాము, మళ్ళీ దీని కాంబినేషన్ చపాతీ కూడా చేస్తున్నాం కాబట్టి. అరవద్దా, ఓకే ఓకే. ఇంకా దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాము. అండి టమాటో కూడా కొంచెం మగ్గిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అలాగే దీంట్లోనే ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా యాడ్ చేయట్లేదు, ఓన్లీ ధనియాల పొడి మాత్రం వేస్తున్నాను. వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి దీన్ని. చూసారు కదా వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడిపోయింది మనకి ఆనియన్ టమాటో కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచుదాం. ఇలా పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి 5 మినిట్స్ ఇలా ఉంచేస్తే మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం గట్టిగా క్రిస్పీగా అయ్యాయి కదా పన్నీరు. దీంట్లో వేసేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఓకే అండి. పెనం కూడా హీట్ అయిపోయింది, చెప్పాను కదా మనకి మడత వేసి చేస్తే చపాతీ అనేది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా సరే, అలాగే గట్టి పడకుండా ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా చేసే చపాతీలా చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని. ఇలా పెనం మీద వేసిన తర్వాత రెండు వైపులా కొంచెం కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత సైడ్కి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. గరిటె చెక్క గరిటె పైన ఉంటుంది, మనం రౌండ్గా చేస్తే రౌండ్గా వస్తుంది. దీన్ని మడతేసాం కాబట్టి రెగ్యులర్ చపాతి చేసి దీన్ని మన సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక సైడ్ ఫోల్డ్ చేయాలి. కొంచెం సైడ్కి బబుల్స్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మంచిగా పొంగుతుంది అన్నమాట. ముందే వేస్తే గట్టి పడిపోయింది చపాతి. లైట్గా బబుల్స్ రాగానే రెండు వైపులా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆగండి, పొంగిద్ది ఆగండి. రెండు వైపులు కాల్చిన తర్వాత వేస్తే మంచిగా ఉంటుంది. ఇంకనా చూసారా ఇలా ఉంటుంది అన్నమాట. మధ్యలోనే కాకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. అన్ని వైపులు ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇది ఏదో షార్క్ లాగా దీనిలాగా ఉంది కదా షేప్, అమీబాకి అసలు షేపే ఉండదు. ఓకే అండి, రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా అంచులు కూడా గరిటెతో ఇలా అనుకుంటే ఈ సైడ్కి కూడా పిండి పిండిగా లేకుండా ఉంటుంది. ప్లేట్ మా ఇంట్లో చపాతీకి ఆయిల్ వేస్తేనే ఇష్టం. నేనైతే పుల్కా తింటా కానీ మా వారికి మా దీవెనకు మాత్రం ఆయిల్ వేసిన చపాతీ అంటేనే ఇష్టం. చూసారా హోల్ పడినా పొంగుతూనే ఉంటుంది, ఎందుకంటే నాలుగు పొరలు ఉంది కాబట్టి ఏదో ఒక పొర పొంగిద్ది అలాగనమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం.